యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. టీచర్ గారు, ఏంటి మీరు చేస్తున్న పని? అదేం చేసిందమ్మా, డాన్స్ చేస్తుంటే జస్ట్ స్లిప్ అయి పడింది అంతే. ఒక పెళ్ళికనే అమ్మాయి, పెళ్ళైనా మగాడి మీద పడ్డం అంత తప్పు తెలుసా? అవునమ్మా, చాలా పెద్ద తప్పు. దానికి మా ఇంట్లో ఏం చేస్తామో తెలుసా? పూజమ్మా, నీ ఎమోషన్ నాకు అర్థమైంది. నీకు ఇప్పుడు గరుడ పురాణం కావాలి అంతే కదా? అవును పూజమ్మా, ఇదిగో గరుడ పురాణం. ఇదిగో పూజమ్మ గరుడ పురాణం. గరుడ పురాణం దేనికండి? తప్పు చేస్తే పూజ ఎవరికైనా ఈ గరుడ పురాణం ప్రకారమే శిక్ష విధిస్తుంది. అంటే ఏ శిక్ష విధిస్తుంది? ఇంకా చూస్తావండి మావయ్య, ఆ శిక్ష ఏంటో చెప్పు. అలాగేనమ్మా. ఇదిగో టీచరు, పెళ్ళైన మగాడి మీద పడినందుకు నువ్వు మీకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దవడలు వాల్చేలా కొట్టుకోవాలి. నాకు ఇష్టమైన వాళ్ళంటే మా అమ్మ. ఏంటండి ఇదేం బాగాలేదు, మీరేం మాట్లాడరా? ఈ ఇంట్లో అంతే, అదేం చెప్తే అది జరగాల్సిందే. లేదంటే ఈ ఇంట్లో మీరుండరు. అక్క, పూజ విధించిన శిక్షని దగ్గరుండి అమలు చేయించండి. రా పూజ. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఈ గరుడ పురాణం డిసైడ్ చేస్తుంది. మేడం, నాకు డ్యూటీకి టైం అయిపోయింది, నేను వెళ్తాను. నన్ను క్షమించు బావాని. అదేంటి అంత మాట అన్నారు? మీరేం చేశారు? తేజ చేసిన పని వల్లే కదా అతనికి కళ్ళు కనపడకుండా పోయాయి. వాడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే మేడం. కాకపోతే ఏ కాలు చెయ్యో పోయింటే బావుండు. కళ్ళు పోవడం వల్ల జీవితం పోయినట్టే కదా, అదే బాధ. అయినా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే మేడం, మీరేం బాధపడకండి. వంట అయిపోయాక వాడికి కొంచెం అన్నం. నేను చూసుకుంటాను భవాని. సరే మేడం, వస్తాను. బాయ్. టాటా ఆంటీ. ఎవరు ఎవరది? ఎవరు ఎవరు? నేనేరా అక్క. ఆకలిస్తుందా అక్క? సూర్య మేడం వంట చేస్తోంది, కాసేపు ఆగు, పెడుతుంది. అటు ఇటు రాకు, నీకు అసలే కనపడదు. సరే అక్క.
అతనికి కళ్ళు పోయాయిక? అయితే టీవీ ఎలా చూస్తున్నాడు? అమ్మా అమ్మా, ఏంటి ఆ ఎస్సే పాప్చికి కళ్ళు బాగున్నాయమ్మా, కనిపిస్తున్నాయి. ఏంటి నువ్వు చెప్పేది? అవును, టీవీలో పాటలు చూస్తున్నాడు, రా చూపిస్తా. భగవంతుడా, కళ్ళు పోతే గాని కళ్ళ విలువ ఏంటో తెలియలేదు. చక్కగా చూసేవాణ్ణి, ఇప్పుడు చెవుతో విని ఆనందించాల్సి వస్తుంది. అతను చూడటం లేదమ్మా, పాపం గదిలోనే ఎంతసేపు ఉంటాడు, అందుకే పాటలు పెట్టుకుని వింటున్నాడు. అమ్మ దొంగదానా, నా కళ్ళు పోలేదని అప్పుడే నీకు అనుమానం వచ్చిందా? చూసావా, తనకి కనిపిస్తే గోడకి గుద్దుకోడు కదా. అక్కడ అద్దం ఉంది, వెళ్ళకండి. ఏంటి మేడం, కళ్ళు ఉన్నప్పుడు తెలిసిన ఇళ్ళైనా కళ్ళు పోయేసరికి అంతా కొత్తగా ఉంది. ఇంతకు ముందు నువ్వు కూడా తెలియట్లేదు మేడం. మీరు కొంచెం నా చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళచ్చు కదా మేడం, ప్లీజ్ మేడం. ఇంతకీ నా మీద ఇంకా కోపం పోలేదా మేడం మీకు? ఇంతకు ముందంతా నిన్ను తాకనివ్వలేదు, కానీ ఇప్పుడు నువ్వే నా చేయి పట్టుకున్నావే, చాలా బాగుంది. ఏంటి నువ్వు పట్టుకున్నావా? నేను పట్టుకున్నానని నీకెలా తెలుసు? నీకు కళ్ళు కనిపించవు కదా. అదే, స్పర్శ తెలుస్తుంది కదండి. తీసుకువెళ్ళు. పదండి అంకిల్. ఈ వంకతో మీ అమ్మను పట్టుకుందాం అనుకుంటే నువ్వు తయారయ్యావేంటే? తేజ, ఏమైందమ్మా? తేజ, తేజ, ఏమిందమ్మా? తేజ, నీకేం కాలేదు కదా? అమ్మా, ఇతనే నన్ను పడేశాడు. నేనా? ఏదెక్కడుందో తెలియక అవస్థ పడుతుంటే నేను పడేయటం ఏంటి? చూడు, రక్తం కూడా వస్తుంది. అయ్యో, రక్తం.
కాలు అడ్డుపెట్టి నన్ను పడేసి పడిపోయావా అంటావా? నీకు కళ్ళున్నాయో నిజంగా పోయాయో ఇప్పుడు తెలుస్తారా? ఇంకా ఏంటి చూస్తున్నారు? మీరు చేసిన తప్పుకు శిక్ష ఉండదు తెలిసింది కదా, కానివ్వండి. తల్లిని కూతురు కొట్టడం, కూతురు కన్న తల్లిని కొట్టడం, ఇదెక్కడ దిక్కుమాలని శిక్ష అండి? గరుడ పురాణం అదే చెప్పింది. గరుడ పురాణం చెప్పిందా ఇది చెప్తుందా? ఎవరు ఏం చెప్పినా పూజ చెప్పిందంటే ఫైనల్, జరిగి తీరాల్సిందే. సొంత మేనత్తలమైన మాకే తప్పలేదు పనిష్మెంట్లు, మీరొక లెక్క. త్వరగా కొట్టుకోండమ్మా, దాని మూడు మారితే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. అమ్మో వదిలే. అమ్మా అబ్బో, అది చెయ్య ఇనప రాడే అంత గట్టిగా కొట్టావు, నువ్వు దంతాలన్నీ కదిలిపోయాయి అనుకో. పూజమ్మా, వీళ్ళు తప్పు చేశారని పనిష్మెంట్ ఇస్తే అది సరిగ్గా అనుభవించకుండా ఇంకో తప్పు చేస్తున్నారు. అవును మావయ్య, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కొట్టుకోమంటే చేతులతో ముద్దలు పెట్టుకున్నట్లు ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అత్తయ్యలు, వీళ్ళకు శిక్షమలు చేయాల్సిన బాధ్యత మీ మీద పెట్టాను కదా, ఇప్పుడేం చేద్దాం? వీళ్ళు ఎటు కొట్టుకోవట్లేదు కాబట్టి వీళ్ళలో వీళ్ళే కొట్టుకోమందాం, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇదిగో రంగనాయక్ గారు, సరిగ్గా కొట్టుకుంటారా లేదా? లేక మమ్మల్ని తన్నమంటారా? మీరు కొట్టుకోకపోతే మాకేస్తుంది శిక్ష, గట్టిగా కొట్టుకోండి. కొట్టుకుంటాం కొట్టుకుంటాం. మా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకుండా మంచిగా ఉండండి. నువ్వు పదమ్మా. తప్పు చేస్తే పూజ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూసారు కదా. ఇది సరే అక్క, వీళ్ళకి అసలు డాన్స్ రాదని తెలిస్తే. డాన్స్ రాకపోయినా డాన్స్ టీచర్ నన్ని బోర్డు పెట్టుకుని వచ్చినందుకు వాళ్ళని, వాళ్ళని తీసుకొచ్చినందుకు మనల్ని మెళ్ళో రాయి కట్టి బావిలో తోసేస్తుందక్క. ఈ ఒక్క విషయం మాత్రం బయటపడకుండా మేనేజ్ చేసి మీ ప్రాణాలతో పాటు మా ప్రాణాలను కూడా కాపాడండి. పదండి. తండ్రి మీద స్లిప్ అయి పడితేనే ఇంత శిక్ష వేసింది. అమ్మో, అదే నువ్వు దాని బాబుకు లైనేసావని తెలిస్తే ఇంకేం చేసేదో. ఏంటి అది చేసేది? అది ఎంత ఎగిరి పడినా కూడా చేతులతో నా పెళ్ళి అయ్యేవరకే కదా. ఆ తర్వాత దాన్ని ఏ హాస్టల్లోనూ పడేస్తా. అంటే చేతుని చేసుకోవటం నీకిష్టమేనన్నమాట? అతని మీద ఇష్టం పక్కన పెట్టమ్మా. ఇంత లేదు, అది నాకే పనిష్మెంట్ ఇస్తుందా? దాన్ని ఫినిష్ చేయడానికైనా అతన్ని చేసుకుంటా. ఏదైతేనే నువ్వు ఇంటికి కోడలువైపోతే అది పాతిక పందిళ్లలో రికార్డింగ్ డాన్స్ పెట్టుకున్నంత ఆనందమే. తేజ, వెళ్ళే బాబ్జీని భోజనానికి రమ్మని చెప్పు.
ఆ వెదవని నేను పిలవను. నీ వల్లే అతని కళ్ళు పోయాయి కాబట్టి అతని మొహం కూడా చూడకూడదు అనుకున్న నేను వాడికి తిండి పెట్టాల్సిన కర్మ పట్టింది. నేనేమైనా కావాలని చేశానా? ఆ కత్తితో నిన్ను ఆంటీని ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డాను. సరే కాని వెళ్ళి పిలుచుకురా. కళ్ళు పోయాయని చెప్పి డ్యాన్సులు కడుతున్నావా? అమ్మాయి పొట్టది, ఇది వచ్చింది ఏంటి? సిచ్యువేషన్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎవరు ఎవరు గదిలోకి వచ్చినట్టున్నారు? పిల్లా, ఈ దొంగ పిల్లికి పని పాట లేదు. కళ్ళన్నీ నా మీదే, చెబుతా ఉండవే. నీ తల మీద ఒకటేస్తే మళ్ళీ నువ్వు నా జోలికి రావే. నాయను కొంపదీసి కసకసాను పొడిచేస్తుందా? నాకెలా తెలుస్తుంది? నా కళ్ళు కనపడవు కదా. మరి అంత గట్టిగా ఎందుకు అరిచారు? అంటే పిల్లు వచ్చింది. పిల్లంటే నాకు భయం. పిల్లేమైనా చేస్తుందేమోనని భయపడి అరిచా. అంతే ఒట్టు. సరే రండి భోంచేద్దురు గాని.
కూర్చోండి. కంచెం కడుక్కోండి. ఏంటి బాబ్జీ, నా కూతురు మీద కంచె కడిగిన నీళ్లు పోస్తావా? అయ్యో, తేజ మీద పోసానా? నాకు కళ్ళు కనిపించావు కదా, అదే తెలియక పోసేసి ఉంటాను. అమ్మా తేజ, సారీ అమ్మా. అన్నం వడ్డించమ్మా.